Manajete Chandrababu Naidu Garu, Pawan Kalyan Garu, Adeshala Meraku, Rabayati Karyacharana, Manu Repati Nunchi, Padihedo Tariku, November Padihedu Nunchi, Manu Ikka Niyojakavargamlo, Ikkadaithe Bhavishyattu Guarantee Karyakramam Undo, A Karyakramamlo Telugu Desam Party, Janasena Party, Kutumba Sabhyulandaru Kuda Samyuktanga, A Karyakramanni, Intintiki Velli, Varandariki Kuda Vivarinchadam Karyakramamlo. రెండు పార్టీలు కూడా కలిసికట్టుగా ముందుకెళ్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బూతుల వారీగా ఓట్ల వెరిఫికేషన్ కానీ, అదేవిధంగా ఎక్కడైతే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటి మీద కూడా జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణతో ముందుకెళ్తుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సమస్యలతో ఈ ప్రాంతం అంతా కూడా సతమతం అవుతా ఉంది. ఈ సమస్యల్ని లేవనెత్తుతూ ప్రజల దృష్టిలో ఈ సమస్యల్ని పరిష్కారం చేసేది ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అనే ప్రజలకి తెలియపరిచి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్ళి సంఘటితంగా తెలుగుదేశం జనసేన పార్టీలు గ్రామ గ్రామాల్లో బూత్ బూత్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల దగ్గరికి ఈ గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ఈ వైఎస్ఆర్ చేసిన అరాచకాలని తెలియపరుస్తూ రానున్న రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించడానికి తెలుగుదేశం జనసేన పార్టీ కట్టుబడి ఉన్నాయి. అట్లాగే అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా చేయటం జరుగుతుంది. ఈరోజు పూర్తిగా మరి సారవాస ఏళ్ళకు కూడా వాటర్ లేని పరిస్థితులు ప్రభుత్వం ఉంది. ఇవాళ పంట కాలంలో ఉన్నాయంటే పూర్తిగా గొరవడక్కతోటి నిండిపోయి మరి వ్యర్థాలు వేసి ఇవాళ పంట కాలవా బుర్కాలో ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పంట కాలువలన్నీ కూడా ప్రక్షాళన చేయాలి. అలాగే యాక్వా రైతాంగాన్ని కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వాళ్ళకి ఇస్తానన్న మరి యూనిట్ ఓపెనర్కి మరి సబ్సిడీ ఇస్తానన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. అలాగే ఇవాళ గ్రామాల్లో కూడా సరైన మంచినీటి సదుపాయం లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఈ వర్షాకాలంలో కూడా కరెంటు కోతలు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. వారు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకోలేదు. ఇవాళ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, ఎక్కడ కూడా మద్యపాన నిషేధం చేయలేదు. సుమారు 4.5 సంవత్సరాలు దాటింది ప్రభుత్వం వచ్చి, మరి ఇవాళ మద్యపానం చేసిన తర్వాతే ఓటు అడుగుతానన్నారు ఈ ముఖ్యమంత్రి. ఈ ప్రభుత్వం మద్యపానం చేయలేకపోతే మీ దగ్గరకు వచ్చి ఓటు కూడా అడగనన్నారు. మరి ఆ మాటకి కట్టుబడి ఉంటుందా ఈ ప్రభుత్వాన్ని? మేము జనసేన తెలుగుదేశం తరఫున ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తాం. జగనే ఈ రాష్ట్రానికి కావాలని నాయకులందరూ ప్రతి గ్రామంలో తిరుగుతున్నారు. అసలు జగన్ ఎందుకు అవసరం అనేది మన కార్యకర్తలు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనుభవజ్ఞులు, పెద్దలు వారి యొక్క సలహా సూచనలతో రెండు పార్టీలు సమన్వయంగా పనిచేస్తూ ఎవరైతే పార్టీ బాధ్యతలు అప్పచెప్పారో ఆ పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన ఇరు పార్టీ నాయకులకి వారికి కావలసిన ఓటర్ లిస్టులు కానీ బూత్కు సంబంధించిన లిస్టులు కూడా మరి ఇవాళే మనం అప్రమత్తంగా తెలుగుదేశానికి కానీ జనసేన కానీ ప్రతి గ్రామంలో ఆ గ్రామ అధ్యక్షుల దగ్గర ఓటర్ లిస్టులు ఉండాలి. దాని ప్రకారం ఓటర్లు వెరిఫై చేసుకోవాలి. ఓటర్లు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు పొరుగుల్లో ఉన్నారు, ఎవరైతే దొంగోట్లు ఉన్నాయి అనేది ప్రధాన అంశం. వైఫల్యాలు మనం ఎలాగో చెప్తున్నాం. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్కి కావాల్సిన మెటీరియలైజ్ మీద కార్యకర్తలు అందరూ కూడా వారి దృష్టి సారించి పనిచేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.